డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పథకం అమల్లో రైతులు సభ్యుల సలహాలు సూచనలను రాష్ట స్థాయి వ్యవసాయ సలహా మండలి దృష్టికి తీసుకువచ్చే జిల్లా స్థాయి వర్క్షాప్ను ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం జాయింట్ కలెక్టర్ వెంకట్రామరెడ్డి నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పాల్గొన్న వర్క్షాప్లో జాయింట్ కలెక్టర్ వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వరి చెరుకు ప్రతి పంటలకు డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అమల్లో ఉందని ఇటీవల ఈ పథకం ద్వారా జిల్లాలో 1,21,040 మందికి రైతులకు 169 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. పథకం అమల్లో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా రైతుల ఖాతాలకు నేరుగా జమ కావటం దేశ చరిత్రలోనే తొలిసారన్నారు. జిల్లాలో ప్రస్తుతం వరి చెరుకు పత్తి పంటలకు ఉచిత పంటల బీమా వర్తిస్తుందని అన్నారు. వీటితో పాటు జిల్లాలో విరివిగా పండిస్తున్న అరటి చిరుధాన్యాల పంటలకు కూడా డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అమలు చేయాలని వర్క్షాప్లో సలహా మండలి సభ్యులు రైతులు ఇచ్చిన సూచనలను రాష్ట్ర స్థాయి వ్యవసాయ సలహా మండలి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న డిస్టిక్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి సుబ్బారావు సభ్యులు వైఆర్కేపీఆర్ బాబ్జీ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం రైతులకు గొప్ప వరంగా అభివర్ణించారు. ఈ పథకంపై అసెంబ్లీలో మాట్లాడిన రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే అమలు చేసి రైతుల పక్షపాతిగా నిరూపించుకున్నారన్నారు. గతంలో పనిచేసిన ప్రభుత్వాలు ఉచిత పంటల బీమా అంటూ ప్రకటించడమే కానీ వాటిని అమలు చేయడంలో తాత్సారం చేస్తూ రైతులను మోసగించారన్నారు. వర్క్షాప్లో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ గౌసియా బేగం, సిపిఓపి రాము, ఉద్యాన శాఖ ఏడీపీ బాలాజీ కుమార్, ఎల్డీఎం ఎస్ఎస్పి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చేస్తే మంచి అనిపిస్తుంది. ఎందుకంటే దానికి కూడా వైట్ ఫ్లై వచ్చేసింది సార్, వైట్ ఫ్లై వచ్చేసేసి అది కూడా ఈల్డ్ చెప్పండి సార్. అదేంటంటే దాని వల్ల ఈల్డ్ తగ్గిపోతుంది. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.